पार्टी मुख्य नायकुलतो सीएम जगन मीटिंग मुगिसिंदि सुमार 40 निमिषाल पाटु समावेशं सागिंदि वैसीपी नायकुलकु जगन दिशा निर्देशं चेशारु वच्चे एन्निकल्लो गेलुपु कोसं पनि चेयालनि सूचिंचारु पार्टी मुख्य नायकुलतो सीएम जगन मीटिंग मुगिसिंदि सुमार 40 निमिषाल पाटु समावेशं जरिगिंदि वैसीपी नायकुलकु जगन दिशा निर्देशं चेशारु वच्चे एन्निकल्लो गेलुपु कोसं पनि चेयालनि सूचिंचारु పూర్తి సమాచారం చూసి మా కరస్పండ్ రాజేష్ నాది రాజేష్ సమయస ముగిస్తుందా ఎలాంటి సూచనలు ఇచ్చారు జగన్ ఏం చెప్తున్నారు కార్యకర్తలు ఎస్ సతీష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్య నాయకులతో సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది దాదాపు 40 నిమిషాల పాటు కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి కార్యకర్తలకైతే దిశా నిర్దేశం చేశారు ప్రధానంగా 2000 ఎన్నికలకు సంబంధించి ఏదైతే మానిఫెస్టో ఉందో ఇప్పటికే మానిఫెస్టోకు సంబంధించి కూడా పూర్తిగా పదకాలు నవరత్న పదకాలు కూడా పూర్తిగా అమలు చేశాం కాబట్టి ఈ మాటతోనే ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగే విధంగా కూడా కార్యచరణ అయితే చెప్పారని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఎస్సి ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి ఎక్కువ లబ్ధి చేకూరింది కాబట్టి ఆ ఓట్ల మీద ఎక్కువ ఆశలు అయితే కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి పెట్టుకున్నారు కాబట్టి వారిని ఎక్కువగా కూడా వైసీపీకి వెళ్లి ఆకర్షించే విధంగా కూడా కార్యకర్తలతో పాటు నాయకులు కూడా వెళ్లి తమని చేసిన లబ్ధి ఏదైతే ఉందో లబ్ధి చేకూర్తేనే తమకు ఓటు వేయండి అని అడిగే విధంగా కూడా కార్యచరణ అయితే చెప్పడం జరిగింది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి 2000 మందితో కూడా ముఖ్య నేతలతో సీఎం జగన్ మోహన్ రెడ్డి మీటింగ్ అయితే కొనసాగింది ఏదైతే 2024 ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళడంతో పాటు ఇప్పటికే సిద్ధం పేరుతో కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్నారు మరోపక్క టీడీపీ జనసేన కూడా ఇప్పటికే ఉమ్మడి అభ్యర్థులను కూడా ప్రకటించింది ఈ అభ్యర్థులను కూడా ఎలా ఎదుర్కోవాలి గ్రౌండ్ లెవెల్లో మండల స్థాయి పోలింగ్ బూతుల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది ఇక ప్రధానంగా ప్రతి పోలింగ్ బూత్లో కూడా 60% పైగా కూడా ఓటింగ్ వైసీపీకి పడేలే విధంగా కూడా ప్రజల్లో తిరిగేయాలి అంటూ కూడా నాయకులకు అయితే సూచనలు చేశారు ప్రధానంగా వృద్ధులకు సంబంధించి ఇప్పటికే వృద్ధులు దాదాపు 60 లక్షల మంది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా ఉన్నారు వారికి సంబంధించిన పెన్షన్ ఏదైతే 3000 పెంపు ఉందో అది తీసుకెళ్లి ఆ వృద్ధుల ఓటింగ్ ఎక్కువ పడేలాగా చేయాలి అలాగే సర్వీస్ ఓటర్లు కావచ్చు వికలాంగుల ఓటర్లు కావచ్చు 80 సంవత్సరాలు దాటిన ఓటర్లకు సంబంధించి కూడా ప్రతి నియోజకవర్గంలో దాదాపు 6000 మంది వరకు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా ఐపీఎక్ నియోజకవర్గాల వారీగా కూడా
ఒక రిపోర్ట్ని తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి రావడానికి అంటే ముందే ఐపాక్ టీం కూడా నాయకులకి కార్యకర్తలకి దిశానిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గంలో 6,000 మంది ఓటర్లు ఉన్నారు కాబట్టి ఆ ఓటర్లను అనేది ప్రభావితం చేసి ఎక్కువ వైసీపీకి పడే విధంగా కూడా అక్కడ పోలింగ్ బూత్ సంబంధించి గ్రామస్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక అంతేకాకుండా సర్వీస్ ఓటర్లతో పాటు కూడా ఇక దాదాపు ఈ 45 రోజులు కూడా నిత్యం ప్రజల్లోకి వెళ్ళి 2024 సంబంధించి ఏదైతే ఇప్పటివరకు కూడా వైసీపీ గవర్నమెంట్ అంటుకుంటున్నా వై నాట్ వైస 175 అనేది నినాదంతోనే ప్రజలకు వెళ్ళాలి. బీసీలకు సంబంధించి ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటివ్ పోస్టుల్లో కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చింది. బీసీలకు సంబంధించి 2024 కూడా ఎక్కువ జనరల్ స్థానాలు కూడా బీసీలకు కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ పరిణామాలు మొత్తం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి పూర్తిగా కూడా అటు టీడీపీ జనసేన పార్టీకి సంబంధించి ఆ ప్రభుత్వం గతంలో 2014 కూడా టీడీపీ జనసేన బీజేపీ ఈ 3 పార్టీలు కూడా కలిసి అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినాయి. అప్పుడుకు సంబంధించి 2019 సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పరిస్థితులు ఈ 2 పరిస్థితులకు బేరీజ్ వేసుకొని అప్పుడు జరిగిన లబ్ధి ఇప్పుడు జరిగిన లబ్ధి ఒక పాంప్లెట్ రూపంలో కూడా ప్రతి కుటుంబానికి వెళ్ళి ఆ కుటుంబంలో ఏ లబ్ధి చేకూరింది ఎంతవరకు కూడా పథకాలు బెనిఫిట్స్ అందాయి ఇవన్నీ కూడా సముఖంగా కూడా వివరించి వాళ్ళని ఓటు పడే విధంగా కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పటికే సంబంధించి కూడా టీడీపీ జనసేనకు సంబంధించి కూడా ఉమ్మడి కార్యాచరణ అభ్యర్థుల ప్రకటన జరుగుతుంది కాబట్టి అక్కడ లోకల్కు సంబంధించిన అభ్యర్థులు మార్పులు అయితే కూడా వైసీపీ ప్రభుత్వం చేసింది పూర్తిగా కూడా ఇక మార్పులకు సంబంధించి కూడా ఎక్కువ మార్పులు ఉండకపోవచ్చు. ఇదే టీం అనేది మ్యాక్సిమం ఎన్నికల ఎమ్మెల్యే అభ్యర్థుల బరిలో కూడా ఉంటారు కాబట్టి వీళ్ళు నిత్యం కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కాకుండా గ్రామస్థాయిలో ప్రతి మండల స్థాయి గ్రామస్థాయిలో కూడా కార్యకర్తలు ప్రతి ఓటర్ని కూడా పలకరించే విధంగా కూడా ప్రజల్లోకి వెళ్ళాలని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే దిశానిర్దేశం చేశారు. పూర్తిగా అయితే కేవలం అయితే మనకి లబ్ధి చేకూరింది మనం లబ్ధి ఇచ్చాం కాబట్టి బెనిఫిట్స్ అందితేనే మాకు ఓటు వేయండి అనేది ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే నవరత్న పథకాలు అనేది కోవిడ్ సమయంలో కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా కూడా అమలు చేస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. సో ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి విస్తృతంగా ఓటు అడగాలంటూ కూడా దిశానిర్దేశం చేశారు. ఇవాళ మీటింగ్కి సంబంధించి కూడా కార్యకర్తలకు సంబంధించి ఇవాళ లాస్ట్ మీటింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక పూర్తిగా కూడా వైసీపీకి సంబంధించి సిద్ధం పేరుతో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి ఆ సిద్ధం బహిరంగ సభ 4 బహిరంగ సభ అనంతరం కూడా మరికొన్ని మేనిఫెస్టోలో కొత్త అంశాలను కూడా చేర్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా రైతు రుణమాఫీ వంటి అంశాలను కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పరిశీలనలో ఉన్నాయి. సో ఈ ఉమ్మడి ఈ మళ్ళీ మేనిఫెస్టోకి సంబంధించి కూడా నవరత్న పథకాలు కొనసాగింపుతో పాటు 2024 మరికొన్ని బెనిఫిట్స్ అందే విధంగా కూడా కార్యాచరణ ఉండబోతుంది. దానికి కూడా సిద్ధంగా ఉండి ప్రజల్లోకి ఈ అంశాలు మొత్తం కూడా తీసుకెళ్లి ఓటు అడిగే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే దిశానిర్దేశం చేశారు. పూర్తిగా అయితే రేపటి నుంచే కార్యాచరణ మొదలు పెట్టాలి, రేపటి నుంచే ప్రజలు సిద్ధంగా ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని కూడా చెప్పడం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి 2024 ఎన్నికల్లో వైసీపీ అనేది మళ్ళీ అధికారంలోకి రాబోతుంది. సో ఆ విధంగానే పనిచేయాలి. ఏదైతే కొన్ని చోట్ల ఇప్పుడు ప్రస్తుతం టిక్కెట్లు రాని వారికి సంబంధించి కూడా మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళకి తగిన న్యాయం చేస్తాము, వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు కావచ్చు, మిగతా ఇతర పోస్టుల్లో కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా వీటన్నింటిలో కూడా వాళ్ళకి అవకాశం మళ్ళీ కల్పిస్తాం కాబట్టి ఈ చిన్న చిన్న పొరపాట్లను కూడా మనసులో పెట్టుకోకుండా పనిచేసి గెలిపే లక్ష్యంగా కూడా పనిచేయాలని చెప్పేసి కార్యకర్తలకు అయితే సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా అయితే ఒక కీలక మీటింగ్ అయితే ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి పెట్టారనుకోవచ్చు. దానికి సంబంధించి కూడా 2024 ఎన్నికల్లో లబ్ధి చేకూరితేనే ఓటు వేయండి అనేది ప్రధాన అంశంగా కూడా ఇవాళ కార్యకర్తలకు చెప్పడం జరిగింది. ఇక పోలింగ్ బూత్కు సంబంధించి ఏజెంట్లు వ్యవహరించాల్సిన తీరు, ఎందుకంటే ఏజెంట్కు సంబంధించి అక్కడ ప్రధానంగా ఓటింగ్ అనేది ముఖ్యంగా ఉంటుంది కాబట్టి ఆ ఓట్లు, అలాగే 80% పైగా వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఆ వృద్ధులకు సంబంధించిన ఓట్లు, దివ్యాంగుల ఓట్లు ఇవన్నీ కూడా పూర్తిగా వైసీపీకి పడే విధంగా కూడా కార్యకర్తలకు అయితే సూచన చేశారు సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్.